పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ముటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి సీజనల్ వ్యాధులపై కాలనీ వాసులకు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ, ఈ 3 నెలల కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం గ్రామాలలో దోమకాటు వల్ల ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని, ప్రధానంగా దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు అనే 4 రకాల వ్యాధులకు ప్రజలు గురవుతున్నారని, అలాగే కలుషిత ఆహారం, కలుషిత నీరు త్రాగడం వల్ల టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారని, వీటి విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పరిశుభ్రత పాటిస్తూ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ రాత్రివేళలో దోమకాటుకు గురికాకుండా ఫుల్లుగా బట్టలు ధరిస్తూ కాచి చల్లార్చిన నీటిని తాగుతూ దోమతెరలు వాడుతూ పరిశుభ్రత పాటించినట్లయితే ఈ వ్యాధుల బారి నుండి బయటపడవచ్చు అన్నారు. ఈ వ్యాధుల లక్షణాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఎవరైనా కాలనీ వాసులు ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యం తీసుకోవాలని, అన్ని రకాల మందులు ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ మెడికల్ క్యాంప్ నందు సుమారుగా 50 మందికి వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కమూడి ప్రసాద్, ముటుకూరు జెడ్పీ హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కుక్కమూడి మర్యాదాసు, ముటుకూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రాథమిక పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మాచర్ల రవీంద్రబాబు, ముటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మేల్ సూపర్వైజర్ ఎం వెంకటేశ్వర్లు, ఫీమేల్ సూపర్వైజర్ సిహెచ్ సామ్రాజ్యం, ఏఎన్ఎం అన్నమ్మ, పద్మ, ఆశా వర్కర్లు బంక నాగమణి, మాచర్ల మరియమ్మ, మాచర్ల వెంకమ్మ, సైదమ్మ, లక్ష్మి, స్కూల్ హెచ్ఎం రమాదేవి, టీచర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఉప్పూరు గ్రామం ఎస్సీ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నాగరాజ్ ఆధ్వర్యంలో మరి యొక్క క్యాంపును ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై మరి అవగాహన కల్పించినందుకు దానిని వాసులు అందరి తరఫున, విద్యార్థులు అందరి తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇంకా ఏదైనా కూడా కాలనీలో ఆరోగ్యపరంగా సమస్య ఉంటే నోటీస్ చేసుకొస్తాము. ఖచ్చితంగా మాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాము. ఎవరైనా కూడా ఈ యొక్క సీజనల్ కాలంలో వ్యాధులు బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మా ప్రయత్నంగా మేము చేస్తామని, మీ ముందుగా సహాయ సహకారం కూడా అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క క్యాంపును పెట్టి విజయవంతంగా చేసినందుకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తుంటూ. ఓకే సార్, తెస్తాను.